ఇవి వాక్ కార్యక్రమానికి తిరిగి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను పకిల్లు చూసినట్లయితే ఏషియా గ్రంథం యాభై మూడో అధ్యాయంలో కూడా చూస్తాము మన పాపాల కోసం ఆయన బలిలాగా మారిపోయాడు ఆ బాధామయ సే సేవకుని చూసి దేవుడు మనల్ని అనమాట అది గ్రంథం మరి ఏడో అధ్యాయంలోనే అంటే యాభై మూడో అంటే ఏడు వందల సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం మరి గ్రంథం రాయబడింది అదేవిధంగా మరి లేవికాండం కనుక చూసినట్లయితే అది క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల క్రితమే ఇట్లా ఒక గొర్రెపిల్లని అర్పించడం జరిగింది పశ్చాత్త అంటే పాపం పాపం కోసం ఒక గొర్రెపిల్లని బలిగా అర్పించడం జరిగింది ఆ గొర్రెపిల్ల ప్రభువుని సూచిస్తుంది ఆయన అందుకే వాక్యంలో చూస్తాం గ్రంథం యాభై మూడో అధ్యాయం ఐదో వచ్చిన చూస్తే ఆయన ఉన్ని కత్తిరించబడిన గొర్రె మన ఆయన మన తప్పిదముల కొరకు గాయపడిను మన పాపముల కొరకు నలిగిపోయేను అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగింది ఇంకా వాక్యంలో చూస్తాము దౌర్జన్యములకు గురి అయినను ఆయన వినయముతో సహించను పల్లెత్తి మాట అనడయ్యను అతడు వ్యధస్థానములకు కొనిపోబడు గొర్రె పిల్లవలను ఉన్ని కత్తిరించబడు వలను మౌనముగా ఉండేనే కానీ నోరు తెరవలేదు దేవాతి దేవుడు పరిశుద్ధుడు ఆయన మరి ఎలాంటి పాపం లేనివాడు మన కోసం మన నోటు దురశ్యత్వనానికి కావచ్చు ప్రతి ఒక్క శాపం ఏదైతే పాపం ఏదైతే ఉందో ఆయన మీదకి వెళ్ళాలి కాబట్టి మనం మాట్లాడిన ప్రతి మాట కోసం ఆయన మౌనంగా ఉన్నాడు మనం చేతులతో చేసిన ప్రతి పాపం కోసం ఆయన 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 చేతుల్ని చీల్చి అంటే ఆ రక్తం చిందించబడింది మన చేతులను కడుగుతున్నారు మన కాళ్ళు కాళ్ళ ద్వారా చేసిన పాపం ప్రతి ఒక్కటి ఆయన మీదకి రావాలి కాబట్టి ఎంత హేళన చేస్తారంటే యోహనసు వారితో పంతొమ్మిది అధ్యాయంలో చూస్తే అక్కడ ఒకటి రెండు వచనాల్లో రాయబడి ఉంటుంది ఏసు ప్రభుకి అక్కడ ఒక కర్రని ఇస్తారు కర్రనిచ్చి ఊద రంగు వస్త్రాన్ని తొడుగుతారు ఊద రంగు వస్త్రం అంటే అది యాక్చువల్గా ఆ రోజుల్లో రాజులు వేసుకుంటారు లేకపోతే ధనవంతులు వేసుకుంటారు అంటే యేసు ప్రభుని రాజు అని చెప్తారు కదా సో నువ్వు రాజు కదా ఇదిగో అని చెప్పి రాజుకి అంటే రాజులాగా హేళం చేస్తారు ఆ ఊద రంగు వస్త్రాన్ని తొడిగి ఆ కర్రనిచ్చి నువ్వు రాజు నువ్వు రాజునన్నావు కదా అని చెప్పి ఒక ముళ్ళ కిరీటాన్ని అల్లి పెడతారు అంతేకాకుండా చెంప మీద కొడతారు అంటే సమస్తాన్ని చేసిన దేవుడు సృష్టికర్త ఒక హేళనకు గురి అయ్యాడు ఆ వాక్యం ఇంకా అదే ఉంటుంది ఇరవై రెండో కీర్తనలో కూడా ఆయన గడ్డపు లాగివేయబడ్డాయి అని ఉంటుంది ఇంకా అదే విధంగా నూట ఇరవై తొమ్మిది మూడో వచ్చినంలో కూడా కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంటుంది ఆయన వీపంతా చాళ్లు చేయబడిని దున్నబడిందంట ఏదైతే మనం పాపం చేస్తామో మన పాపం కోసం శరీరం అంతా రక్తసిక్తమై ఉంది ఇప్పుడు భూమిని దున్నినప్పుడు ఆ భూమి క్రింద మట్టి పైకి పై మట్టి క్రిందకు వస్తుంది అంటే ఆయన వీపు మనం పది అదే పద్నాలుగు స్థలాలు చెప్పేటప్పుడు కూడా మనం చదువుతాము ఆ యొక్క శరీరానికి ఆ వస్త్రాలు కరుసుకొని ఉండటం వల్ల వాటిని మట్టితనంగా వాళ్ళు పెరిగేశారని చూస్తాము అంటే ఆయన శరీరం అంతా దున్నబడింది దున్నబడేసరికి శరీరం అంతా గాయమైంది మాంస పొద్దులాగా మారిపోయింది క్లియర్గా ఉంటుంది వాక్యంలో దున్నబడింది ఆయన శరీరం అని అందుకే అవసరాలను వేయాల్సి వచ్చింది చూడండి నీ కోసం నా కోసం గాయమైన ప్రభు ఎందుకోసం అంటే చూడండి దేవుని యొక్క ఉగ్రత ఏదైతే ఉందో దేవుడు పాపాన్ని అసహించుకునేవాడు దేవుడికి పాపం అంటే ఇష్టం ఉండదు పాపులంటే ఇష్టం కానీ పాపులంతా ఆయన మారు మనసు పొందాలని అందుకోసమే మన పరిశుద్ధతతో దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి కాబట్టి మన కోసం ఆయన బలి అయ్యాడు మన పాపాల కోసం మన పా మన శాపాల కోసం తోరగానక చదివితే మీరు చదవండి ధర్మశాస్త్రంలో నాలుగు ఐదు అధ్యాయాలు ఆది కాండం నుంచి కాండం వరకు ఎన్ని ఎన్ని రకాల బలులు ఎన్ని రకాల శాపాలు పాపాలు వాటినికైనా పాటించకపోతే ఇవి నాలుగు తరాలు మన పిల్లలు పిల్లల మీదకి చుట్టుకుంటాయి అవన్నీ ఆ బలులన్నీ యేసప్రభువుల నెరవేర్చడానికి ఆ శాపం అంతా ఆదాము ఏవ దగ్గర నుంచి ఆ గొర్రెపిల్ల మీద మోపారు ఆదాము ఏవ దగ్గర నుంచి ఎంతమంది పుట్టారు ఎంతమంది మరణించారు లక్ష కొన్ని కోటాను కోట్ల మంది పుట్టారు మరణించారు ఇంకా పుడుతున్నారు పెరుగుతున్నారు ఇంకా పుట్టబోయే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి యొక్క శాపం పాపం ఆయన ఒక్కడి మీదకే రావాల ఎన్నో రకాల శాపాలు ఉన్నాయి ఎన్నో రకాల ఉన్నాయి ఇవన్నీ యేసు ప్రభుకి ఆ గెస్సమైన తోటలో కనిపిస్తూ ఉన్నాయి ఆయన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి అందుకే ప్రభు అడుగుతున్నారు తండ్రి నిశ్చిత్తమైతే ఈ పాత్ర ఈ పాపాల పాత్ర మన పాత్ర ఏదైతే ఉందో ఆ పాపాల పాత్ర ఆయన ఒక్కరే మోయాలి ఆయన ఒక్కరే అదన్నీ నా నాయన నా నుంచి తొలగించండి తండ్రి అని అడుగుతున్నారు అందుకే ఆయన యొక్క చెమట రక్తంలాగా కారింది ఆ సమయంలో తండ్రి యేసు ప్రభుని బలపరిచారు తర్వాత తండ్రి చిత్తం ఏదైతే ఉందో అది జరగనిమ్మని అడిగారు ఆ టైంలో దూతలు వచ్చారు యేసుప్రభు దగ్గరికి చూడండి ఎన్నో రకాల శాపాలు పాపాలు అన్నీ కూడా యేసుప్రభు మీదకి రావాలి ఇంకా వాక్యంలో చూస్తాము కీర్తనల గ్రంథం ఇరవై రెండో కీర్తనలో చూస్తే యేసుప్రభు మొదటి నుంచి తండ్రితో ఉన్నారు ఆయన వాక్యం చెప్పేటప్పుడు తండ్రితో ఉన్నారు అదేవిధంగా ఆయన పుట్టుక పరిశుద్ధ ఆత్మ ద్వారా జరిగింది అదేవిధంగా ప్రతి సందర్భంలో శిష్యుల్ని ఎన్నుకునేటప్పుడు ప్రార్థన చేశారు ప్రతిసారి సిలువకు వెళ్లే ముందు గెసిమన్ తోటలో తండ్రి సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేశారు పదే పదే ప్రతిసారి తండ్రితో ఉన్నారు కానీ ఎప్పుడైతే సిలువకు వెళ్ళారో వెళ్ళినప్పుడు ఎస్ ప్రభు చెప్తున్నారు తండ్రి నువ్వు నన్ను ఎలా విడిచిపెట్టావు ఇరవై రెండవ వచ్చిన ఇరవై రెండవ కీర్తనలా రాయబడి ఉంటుంది మొదటి వచ్చినలో ఆ బాధ ఓ దేవా ఓ దేవా తండ్రి అని కూడా అక్కడ సంబోధించరు అప్పుడే వరకు అన్ని మాటలు యేసుప్రభు సిలవలు ఏడు మాటల్లో అన్ని మాటల్లో యేసుప్రభు ఏం చెప్తారు అంటే తండ్రి అని సంబోధిస్తారు ఆ ఒక్క సందర్భంలో మాత్రమే ఓ దేవా అని పిలుస్తారు నేను పురుగు లాంటి వాడని అంటారు ఎందుకంటే యేసుప్రభుకి దేవునికి మధ్యలో ఆ కొద్ది ఆ కొద్ది క్షణాల పాటు ఆ ఎడబాటు అనేది కలిగింది ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మానవుడిగా వచ్చిన దేవుడి మీదే ఆ పాపం అంతా మోపబడాలి కుమారుడైన దేవుడి మీద దేవునికి మానవు దేవుడికి తండ్రికి యేసుప్రభుకి తండ్రికి మధ్యలో ఎడబాటు కలిగింది ఆ పాపం అంతా ఆయన ఒక్కడి మీదే మోపబడాల ఆ ఎడబాటుని యేసుప్రభువు తట్టుకోలేకపోయారు ఓ దేవా ఓ దేవా నన్ను ఇలా చేయి విడిచిపెట్టావయ్యా నిన్ను విడిచి నేను ఎలా ఆయన ఆయన బ్రతకలేడు ఆ సమయంలో అప్పటిదాకా అన్ని తన ఎడ తప్పులు చేసిన వాళ్ళని మన్నించారు కొట్టిన వాళ్ళని మన్నించారు తన అవమానపరిచిన వాళ్ళని గేలి చేసిన వాళ్ళని ఆయన తీర్పు చెప్పాలి ఆయన రాజుగా ఉన్నాడు ఆ రాజుగా ఉండాల్సిన ఆయన్ని నువ్వు రాజు అని గేలి చేశారు ఆయనకు మరణ తీర్పు విధించారు సభ ముందు ఆయన మనకు తీర్పు చెప్పాలి ఆయనకు తీర్పు చెప్పబడింది అన్నిటినీ భరించారు యేసు ప్రభు కానీ ఒక్కటి మాత్రం తండ్రి తండ్రి తన యొక్క ఎడబాటుని ఎస్ ప్రభు భరించలేకపోయారు ఈ సమయంలో మనం ఏ ఏ సందర్భాల్లో దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతున్నామో ఈ నలభై దినాలు ఈ ఉపవాస దినాల్లో ప్రభా నా కార్యాల ద్వారా నేను నిన్ను ఎక్కడెక్కడ విడిచిపెట్టాను ఆ వాత దేవుణ్ణి అడుగుదాం ప్రభ నిన్ను విడిచిపెట్టిన సందర్భాలు నీకు దూరమైన సందర్భాలు నా క్రియల ద్వారా నా మాటల ద్వారా నా చేతుల ద్వారా నా ప్రవర్తన ద్వారా ప్రభా నేను నా పూర్వీకుల ద్వారా నేను చేసిన శాపాలు పాపాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ప్రభా నీ మీదకి తీసుకోండి ప్రభా ఈ నా బిడ్డల మీదకి రాకుండా ప్రప నా మీదకి రాకుండా ఆ విడుదల నాకు ఇవ్వండి తండ్రి నాయన నేను నీ సన్నిధిలో కనుక వచ్చినట్లయితే ప్రప ఆ సమయంలో ప్రభా నాయన నేను నీ సన్నిధిలో నిలబడి ఆ తీర్పు ముందు నిలబడటానికి ప్రప నన్ను నేను కడుక్కునే కృపని నలభై దినాల్లో నాకు ఇవ్వండి ప్రభా అని నలభై దినాలు ఉపవాసంలో ఉన్న మనం నిలిబే ప్రజలు ఎలా అయితే ప్రార్థన చేశారు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఎస్తేరు ఎలా అయితే ప్రార్థన చేసిందో దానియాలు ప్రార్థన చేస్తున్నాడు ఇరవై ఒక్క దినాలు ప్రార్థన చేశాడు దానియాలతో ప్రభు చెప్తున్నారు పదో అధ్యాయంలో దూత వచ్చి చెప్తుంది మొదటి రోజే నీ ప్రార్థన దేవుని సన్నిధిలోకి వచ్చింది అని చెప్తుంది దేవుడు విన్నారు అని అదే విధంగా మనం కూడా దేవాతి దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేద్దాం ప్రెలుయ్య మరి వాక్యం విన్నాం ఆ దేవాతి దేవుని సన్నిధిలో అడుగుదాం ప్రభా మరి ఉపవాస దినాల్లో ఉన్నాం ప్రభా నీ సన్నిధిలో కనిపెట్టుకొని మేము ప్రార్థన చేస్తున్నాను తండ్రి మా శాప పాపాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటినీ నీ పాదాలు చెంత మేము సమర్పిస్తున్నాం ప్రభా నైనా రోజు ప్రభ నైనా రెండు వేల పదహారు సంవత్సరాల క్రితం ప్రభ నా కోసం సెలవులో బలి అయిన దేవ నైనా ఆ రోజు కాశ్య రక్తం ఏదైతే ఉందో ప్రభ నైనా రక్తంలో నా శాపాన్ని పాపాన్ని ప్రభ నా పూర్వీకుల నుంచి వచ్చే శాప పాపాలు ప్రభ నేను చేసిన తప్పులు నా బిడ్డల మీదకి రాకుండా ప్రభ అన్నింటినీ కడిగివే అడుగుతున్నాం ప్రభ నైనా నీ సన్నిధిలో ప్రభ నైనా మేము గోచాడి ప్రార్థన చేస్తున్నాం ప్రభ నైనా మా కోసం ప్రభ నువ్వు బలిగా అయ్యావు తండ్రి మరి యష్య గ్రంథం యాభై మూడు అధ్యాయులు మేము చూస్తున్నాం ప్రభ మా పాపాల కోసం బలి అయ్యావు ప్రభ ఊరి వెలుపల సెలవు వేయబడ్డావు ప్రభ నాయన ఏదైతే నాయన కుష్ఠ రోగుల్ని ప్రభ ఊరి వెలుపలకి పంపిస్తారు ప్రభ అనేది ఊరి వెలుపల ఉంచబడుతుంది పడుతుంది మా కోసం ప్రభ నాయన దొంగల మధ్యలో ప్రభ నాయన నైనా నువ్వు సిలవేయబడ్డావు తండ్రి నైనా స్తోత్రం ప్రభ నాయన నా పాపం కోసం నేను చేతుల ద్వారా మాటల ద్వారా నాయన క్రియల ద్వారా చేసిన పాపం కోసం ప్రభ నైనా శరీరం అంతా దున్నబడింది ప్రభ నాయన దున్నబడిన రక్తం ద్వారా ప్రభ నైనా నేను చేసిన పాపాన్ని కడగమని అడుగుతున్నాను ప్రభ శాపాన్ని కడగండి ప్రభ మా కోసం పాప పరిహార బలిగా మారిన దేవ నీకు స్తోత్రాలు సమర్పిస్తూ తండ్రి తండ్రికి నైనా మేము నాయన తగిన బిడ్డలుగా నైనా మమ్మల్ని చేయడానికి పరలోకంలోను మమ్మల్ని చేర్చుకోవడానికి ప్రభ మా కోసం బలిగా దేవ నీకు స్తోత్రాలు సమర్పిస్తూ ఆయన ఈ నలభై ఉప రోజులు ఉపవాస దినాల్లో మా ఉన్న మేము ప్రభ నాయన ఇంకా ఏమేమి తప్పిదాలు చేసామో వాటన్నిటిని మాకు చూయించి ప్రభ నాయన మేము వాటిని కడుక్కొనే కృపను దాయిచ్చేయమని విన్న వాక్యం మా జీవితాల్లో ఫలించే కృపను దయచేయమని ఈ మనం లేచి పరిశుద్ధ నామన అతి ఉన్నతమైన నామన అడిగిడు కొంచెం నామ తండ్రి 阿门，阿门。